దిస్ ఈజ్ క్రేష్. మన ఛానల్ తెలుగు ఏడబ్ల్యూఎస్, తెలుగు డెవాప్స్, తెలుగు లైనక్స్, రేట్ థింకింగ్ అడ్మిన్. ఈరోజు మనం ఓపెన్ మ్యాక్ గురించి చూడబోతున్నాం. ఓపెన్ మ్యాక్ అన్నది చూసినట్లయితే కంటిన్యూస్ డెలివరీ అచీవ్డ్ అని చెప్పుకోవచ్చు. సో కంటిన్యూస్ డెలివరీ కోసం ఓపెన్ మ్యాక్ ఉపయోగిస్తారు. ఇది జెన్కిన్స్ లాగే, యాన్సిబుల్ లాగే వర్క్ చేస్తుంది అన్నమాట. సో ఈ గెట్ ఫుల్లీ అఫోర్డబుల్ అండ్ ఏజెంట్లెస్ అప్లికేషన్ రిలీజ్ ఆటోమేషన్ టూల్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హ్యాండిల్స్ ది కాంప్లెక్స్ ఆఫ్ అప్లికేషన్స్, కాంప్లెక్సిటీ ఆఫ్ సాఫ్ట్వేర్ బిల్డ్ అండ్ రిలీజ్ అని చెప్పుకోవచ్చు. సో 12x ఫాస్టర్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే ఈ టూలు జెన్కిన్స్తో సమానంగా ఇది వర్క్ చేస్తుంది. సో ఈ ఓపెన్ మేక్ టూల్ చూసుకున్నట్లయితే కంటిన్యూస్ డెలివరీ ఉపయోగపడుతుంది. సో కంటిన్యూస్ డెలివరీ ఎందుకు యూజ్ అవుతుందని చూసుకున్నట్లయితే మనకి ఈ దాని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు అనమాట. ఐ మీన్ కంటిన్యూస్ డెలివరీకి చూసుకున్నట్లయితే మనం ఈ బిల్డ్, అదేవిధంగా టెస్ట్, అదేవిధంగా రిలీజ్ ఆటోమేషన్కి ఉపయోగిస్తారు కంటిన్యూస్ డెలివరీ అయినా. సో అది దీనిలో అచీవ్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓపెన్ మైక్ అప్లికేషన్ రిలీజ్ సొల్యూషన్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ఎగ్జిస్టింగ్ టూల్స్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇంటిగ్రేటెడ్ విత్ ఎగ్జిస్టింగ్ టూల్స్, ఐ మీన్ ఇప్పుడున్న రన్ అవుతున్న టూల్స్తో కూడా ఇది ఇంటిగ్రేట్ అవుతుంది డిఫరెంట్ టూల్స్తో. నో ఏజెంట్స్ అనమాట, మల్టిపుల్ ప్లాట్ఫామ్లో ఇది వర్క్ చేస్తుంది. అదేవిధంగా బిల్డ్స్ని సింప్లిఫై చేస్తుంది. అదేవిధంగా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఇది బాగా యూజ్ అవుతుంది. సో చూసుకున్నట్లయితే ఓవరాల్గా కంటిన్యూస్ డెలివరీ అండ్ ఆటోమేషన్ కోసం, ఏజెంట్లెస్ అప్లికేషన్ రిలీజ్ కోసం దీన్ని ఉపయోగించడం జరుగుతుందంట. సో దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.